హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్ అన్నమాట, అంటే నిన్నటి వ్లాగు. ఫస్ట్ అయితే ఈరోజు లంచ్లోకి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంత తొందరగా ఎందుకు చేస్తున్నానంటే, మా బావ మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట, తను లారీ తోలుతాడండి. తను ఏంటంటే ఎప్పుడు కూడా క్యారేజీ దగ్గర నుంచి తీసుకొచ్చుకోవటమే, లేదంటే హోటల్లో తింటూ ఉండేవాడు అనమాట. తను మా ఊరికి దగ్గరలోనే ఉన్నాడు, అందుకోసం క్యారేజ్ అనేది రెడీ చేస్తున్నాను. ఎందుకంటే తను హోటల్లో తిందామనేసి క్యారేజ్ కొంచెం దూరం అనమాట వాళ్ళ ఊరు, అక్కడ నుంచి తీసుకొచ్చుకోలేదు. ఇంకా హోటల్లో తిందామనేసి అనుకుంటే హోటళ్ళన్నీ కూడా బంద్ చేశారండి ఈరోజు. అందుకోసమే ఇంకా ఫోన్ చేసి క్యారేజ్ రెడీ చేయమని చెప్పారనమాట. అందుకోసం నేను క్యారేజ్ అనేది రెడీ చేస్తున్నాను. అందుకోసమే ఈరోజు ముందు లేవగానే నేను పప్పు చేస్తున్నాను అనమాట కర్రీ. ఈరోజు వచ్చి పప్పు వచ్చేసి మామిడికాయ పప్పు అండి. అందుకోసమే మామిడికాయని అయితే తురిమి పెట్టుకున్నాను. పప్పు అంతా కూడా ఉడికిపోయింది, ఇది పెసరపప్పు అనమాట. పప్పు ఉడికిపోయింది, దానిలో ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, ఈ తురుము మొత్తం మామిడికాయ తురుము అంతా కూడా వేసేసుకున్నాను. పప్పు బాగా ఉడికింది కాబట్టి తురిమానండి. తురిమితే ఏంటంటే తొందరగా మనకు పులుపు అనేది దిగిపోతుంది అనమాట, లేట్ అవ్వకుండా. దానిలో పసుపు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. తనకు క్యారేజ్ రెడీ చేయాలి కాబట్టి కొంచెం త్వరగా నేను లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా వారు క్యారేజ్ ఇచ్చి రావాలి కాబట్టి తొందరగా వండుతున్నానండి. లేదంటే నేను పూజ అయిపోయిన తర్వాత చేసుకుని ఉండేదాన్నేమో. పప్పు అయితే ఉడికిపోయింది, నెక్స్ట్ దాన్ని పోపు అనేది పెట్టేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దానిలో ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి తర్వాత దీనిలో ఆవాలు వేసుకోవాలన్నమాట. ఆవాలు తర్వాత వచ్చేసి మనం కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. అయితే పోపు దినుసులన్నీ కూడా వేయలేదన్నమాట, ఆవాలు ఓన్లీ జీలకర్రనే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా వేసుకొని ఇవి జస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో మనం కొంచెం కచ్చపచ్చగా దంచినటువంటి వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఏంటంటే వీడియో పెట్టినప్పుడు వీడియో డ్రై ఫ్రైడ్కి పెట్టేసరికి కొంచెం అటు ఇటు జరిగినట్లుందండి, అందుకోసమే కొంచెం వీడియో అనేది ఇందాక అలా వచ్చిందనమాట. ఈ వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి, ఇవి ఫ్లేవర్ కోసం అనమాట. మొత్తం కూడా ఈ పోపు అంతా కూడా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పులో వేసేసుకొని కలిపేసుకోవటమే. ఇంకా అంతే పోపు అయితే, సారీ అండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి చల్ల మిరపకాయలు అనమాట, అంటే ఊర మిరపకాయలు మొన్న చేసుకున్నాను కదా అవి అనమాట. వాటిని ఫ్రై చేసుకుంటున్నాను. పప్పులో ఊర మిరపకాయలు వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సైడ్ పెట్టుకొని మనం పప్పు కానీ చారులో కానీ ఊర మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత వేసుకోవాలన్నమాట, ముందే వేయకూడదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే ఊర మిరపకాయలని ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ రోజు అయితే తలస్నానం నేను చేయించలేదన్నమాట, మేమే చేస్తామని పిల్లలే చేశారండి. చేయటమైంది, చక్కగా బట్టలు కూడా వేసేసుకున్నారు. హాయ్, చిన్నడా దా తల్లుతారా. నేను చూడండి ఎలా చేస్తుందో మా పెద్ద పాప. నెక్స్ట్ ఈ బియ్యం వచ్చేసి నేను లేవగానే వీటిని నానబెట్టేసాను అనమాట. ఇవి ఎందుకోసం అంటే మనం చలిమిడి చేసుకుంటాం కదా శ్రీరామనవమి కోసం, చలిమిడి కోసం వీటిని నానబెట్టానండి. ఇవి వచ్చేసి ఒక 2 గంటల వరకు నానాయన్నమాట. వాటర్ అంతా వంపేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అమ్మా,
తీసుకోండి. మిక్సీ పట్టాం కదా, ఈ పిండిని ఇప్పుడు మనం జల్లించుకోవాలన్నమాట. తడిపిండి ఇది, పొట్టు పెట్టుకోపో నువ్వు. పండు ఇది కొంచెం గిన్నె చిన్నగా ఉందండి, కింద పోతున్నామని నేను ఇలా చేతో అంటున్నాను అనమాట. ఇది మొత్తం కూడా ఇప్పుడు నీళ్ళు వేసుకొని జల్లించుకోవాలన్నమాట. శ్రీరామ నవమికి ఎవరైనా సరే చలిపిడి అంటే పచ్చిదే పెడతారండి. ఉడికించింది పెట్టాలి అన్నమాట ఎక్కువ శాతం అంటే, ఉడికించింది కూడా కొంతమంది పెడతారు కానీ ఎక్కువగా నవమికి మాత్రం ప్రసాదంగా పచ్చిదే పెట్టాలి అంటారు. అందులో ఉందని పుట్టు చూడండి, ఆ పుట్టలో ఉందో మరి ఎక్కడ లేదా అందులో ఉందేమో దానిలో లేదా. పిల్లలు ఎవరైనా ఎగబెట్టారు, మొన్న కూడా అన్నా టోపి ఇదిగోండి టోపీ. ఇదిగోండి బెల్లం ఇదైతే సరిపోతుంది. పిండి ఉంది కదా బెల్లం ఇది సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిలో ఈ బెల్లాన్ని వేసేసుకొని దీంతో పాటు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాము. ఇదిగోండి యాలకుల పొడి కొంచెం ఒక స్పూన్ ఇప్పుడు దంచాను అనమాట, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇది మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఒక ముద్దలాగా అయ్యే వరకు మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. దేవుడు కోసం దేవుడు కొంచెం పెట్టి మొత్తం బొట్టు పెట్టుకోవచ్చు కాచిని. స్నానం చేశారు జడ వేయించుకున్నారు కానీ బొట్టు మాత్రం పెట్టుకోలే ఇద్దరు పెట్టుకోండి అమ్మ తల్లి చూసారా చక్కగా మొత్తం సరిపోయింది అనమాట. ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు. కావాలంటే మీరు ఇందులో దేవుడు పెట్టుకుందండి చేతులు కడుక్కోలేదు దేవుడు పెట్టిన తర్వాత. నేను సగం తీసి నీకు ఇస్తాను కానీ ఇందులో కావాలంటే మనం కొబ్బరి కూడా వేసుకోండి. ఇందులో కొంచెం కొబ్బరి తురుము వేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి, ఇది పచ్చిదే కదా.
ఇలా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా చలిపిడి అయితే రెడీ అయిపోయింది. పండగ రోజు ఏమి పాటలు పాడతారు కానీ అలాంటి పాటలు పాడతారు. మేము రెడీ అయిపోయింది చలివిడి అయితే. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి నెక్స్ట్ ఏం పెడతారు శ్రీరామ చెప్పు. ఏ పండు నెక్స్ట్? ఆన్యవాద పర్వన్నం మెయిన్ ఒకటి పెడతారు. ఏంటి చెప్పండి? పర్వన్నం. పర్వన్నం మెయిన్ గా ఒకటి పెడతారు. మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఒకటి పానకం. పానకం పానకం ఇస్తారా వెళ్ళగానే మన దగ్గరికి? ఓహో నీళ్ళతో. నెక్స్ట్ వచ్చేసి మన పానకం అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇవ్వండి వాటర్ తీసుకోవాలి. వాటర్ లో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసాం కదా, ఇప్పుడు మనం ఇది వచ్చేసి మిరియాల పౌడర్ అన్నమాట. మిరియాల పౌడర్ ను కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఈ బెల్లాన్ని అంతా ఇందులో కరగాలన్నమాట. ఈ బెల్లం అంతా కరిగితే మనకు రెడీ అయిపోతుంది పానకం కూడా. స్పూన్ ఇచ్చింది స్పూన్ బట్టర్ స్పూన్ మొత్తం కలిపేసుకున్నాను. కలిపేసిన తర్వాత దీన్ని ఇప్పుడు వడపోసుకోవాలి. ఇంకా పానకం కూడా రెడీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మూడో ప్రసాదంగా మన ఇదిగోండి వడపప్పు బెల్లం అన్నమాట. బెల్లం వడపప్పుని మూడో స్వీట్ వేసి దీన్ని కూడా ప్రసాదంగా తీసుకుంటారు. ఈరోజు ప్రసాదంగా పెడతారనమాట. ఇదిగోండి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి. పానకం తర్వాత వడపప్పు బెల్లం చలి. ఇంకా ప్రసాదాలన్నీ రెడీ చేసేసి నేను దేవుడికి అయితే పూజ అయితే చేసేసానండి. పూజ చేసిన తర్వాత మనం తయారు చేసాం కదా ఇందాక ప్రసాదాలన్నీ కూడా దేవుడి ముందు అయితే పెట్టేశాను. అరే ప్రసాదం అని చెప్తున్నారా అసలు వస్తు కుదరలేదు. ఇందులో పెట్టుకుని తినేసి ఆతకూడదు.
ఇది వచ్చేసి మధ్యాహ్నం బ్లాగ్ అనమాట. మధ్యాహ్నం అయితే పిల్లలకి డ్రింక్ కావాలని వాళ్ళ డాడీని అడిగారండి. వాళ్ళ డాడీ ఏంటంటే డబ్బులు ఇచ్చారనమాట, అవి తీసుకొని ఇంకా బయలుదేరారు. ఇద్దరు డ్రింక్ తీసుకొచ్చుకోవడానికి వెళ్తున్నారు. ఇంకా డ్రింక్ అయితే తీసుకొని వచ్చారు ఇద్దరు వెళ్ళి. బయటికి కొట్టు కొంచెం దగ్గరలోనే ఉందండి మాకు, అందుకోసం ఇద్దరు వెళ్ళి కొనుక్కొని వచ్చిన డ్రింక్ వాళ్ళ డాడీకి ఇచ్చారనమాట పొయ్యమని. ఆయన అందరికీ కూడా గ్లాసుల్లో పోసిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవినింగ్ వ్యూ అనమాట. ఎంత సూపర్గా ఉందో చూడండి. అంటే మబ్బు పట్టింది అనమాట, కొంచెం వర్షం వస్తుందేమో అన్నట్లు పట్టింది, కానీ వర్షం అయితే ఏం రాలేదు. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. గాలి అయితే చల్లగా వస్తుందన్నమాట. మధ్యాహ్నం వరకు కూడా ఎండ అయితే విపరీతంగా వచ్చిందండి. ఇంకా 4:30 అలా
అప్పటి నుంచి కూడా కొంచెం ఇలా మొత్తం కూడా వెదర్ అనేది చేంజ్ అయిందనమాట. వర్షం వచ్చేలాగా అనిపిస్తూ ఉంది, కానీ చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. వాతావరణం అయితే సూపర్ ఉంది, చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడైతే పిల్లలు ఆట వస్తువులన్నీ కూడా సర్దుకున్నారనమాట, వాటి దగ్గర ఆడుతూ ఉన్నారు. అక్కడ గాంధీ గారి బొమ్మ ఉందన్నమాట, అది మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏమో, ఇంకా కింద పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర తీసుకొచ్చారనుకుంటా. ఆ బొమ్మను చూసి మా చిన్న పాప ముద్దు పెడుతూ ఉందన్నమాట, గాంధీ తాత అనేసి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందనుకుంటున్నానండి. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, బాయ్.